లేదు కోర్టులోనేమో టెక్నికల్ ప్రాబ్లం అన్నారు మరి ఆ డబ్బులు జమ చేయమంటే ఎంతవరకు జమ చేయలేదు ఈ వార్త కరెక్ట్ అయినటువంటి వార్త దీని మీద ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి లేకపోతే వెంకటరామరెడ్డిపై చర్య తీసుకోండి న్యాయ వ్యవస్థ న్యాయమూర్తుల ప్రతిష్ట దిగజార్చ్యల ఉద్యోగ నాయకుడి వ్యాఖ్యలు హైకోర్టు దిక్కన్న వ్యాజ్యం దాఖలు శ్రవణ్ కుమార్ గారు లాయర్ శ్రవణ్ కుమార్ గారు మాజీ న్యాయమూర్తి ఆయన వేసినటువంటి పిటిషన్ వెంకటరామరెడ్డి కోర్టుని దూషించారు న్యాయమూర్తులు దూషించారు అన్నట్టు లేకపోతే ఆ దట్టి నివేదిక ఇదే అంటూ సిఐడికి అమెరికా అని పంపారు దీనికి మాకు పంపిన దానికి తేడా ఒక్కటే మా సూచనతో తేదీని అదనంగా చేర్చారు అంతే తప్ప నివేదికలో ఏ మార్పు లేదు నగ్న వీడియో ఒరిజినల్ అని ఇచ్చిన నివేదికను స్టాఫోర్డ్ కట్టుబడి ఉన్నారు దమ్ముంటే సిఐడి చీఫ్ తన వద్ద ఉన్న నివేదికను బయట పెట్టాలి పట్టాభి రాష్ట్రపతి దృష్టికి మాధవ వ్యవహారం ఇక ఈ బట్టలు ఓడ తీసుకున్నది బట్టలు ఓడదీయించింది ఇదే చర్చతో నడిపేసింది ఒక గొప్ప విశేషం కిందనే తీసుకొస్తున్నారు ఇది మాత్రం మారరు వీళ్ళు లేకపోతే వైసీపీ విముక్త ఆంధ్ర ఆదిశగానే జనసేన వ్యూహాలు టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేస్తామో లేదో ఇప్పుడే చెప్పలేం ఎవరితో కలవాలో అప్పటి పరిస్థితులు బట్టి నిర్ణయం వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటునైతే చీలనివ్వం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు చంద్రబాబును మోడీ కలవరన్నారు మొన్న ఇద్దరు గెలిచారు కొందరు సీమ నేతలు కోస్తాలో పెట్టుబడులు పెడతారు మిగతా వాళ్ళని సీమలో పెట్టనివ్వరు అక్కడ పరిశ్రమలు పెట్టాలంటే కొందరికి కప్పం కట్టాలి లేదంటే కియాపై మాదిరి దాడులు జనసేనాని ఫైర్ ఇది నిన్న ఆయన చెప్పినటువంటి ఎన్నికల్లో జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయని కానీ చేయనవి కానీ ఇప్పుడే చెప్పలేం అప్పటికీ మన ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో వాటిని చేసుకుని ముందుకు వెళ్తాం కానీ వైసీపీ వ్యతిరేక ఓట్లు మాత్రం చేయలేవు మీకు మళ్ళీ అవతలోళ్ళు మాట్లాడేదానికి అనుగుణంగానే ఈ వ్యవహారం నడుస్తూ ఉంటుంది ఈయన చివరికి చివరిదాకా